यह नोटिफिकेशन मन को सीएसआईआर नेशनल जियोफिजिकल रिसर्च इंस्टिट्यूट रिलीज चेयडम जरिगिंदी। एक्कडि नुंचि रिलीज चेशारु अंटे उप्पल रोड हैदराबाद नुंचि रिलीज चेयडम जरिगिंदी। यह नोटिफिकेशन हैदराबाद नुंचि रिलीज चेसिनप्पटिकी ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు। రెండు రాష్ట్రాల వాళ్ళకు సేమ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది। ఇందులో ఉన్న జాబ్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు। ఇందులో చాలా రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి। ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్‌పీరియన్స్ అడగడం జరిగింది। ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనకున్న క్వాలిఫికేషన్స్ తో అప్లై చేసుకునే జాబ్స్ కూడా ఉన్నాయి। వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సీరియల్ నెంబర్ 27 చూడండి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది। ఈ జాబ్ కి మనం అప్లై అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు। ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమ అవసరం లేదు। అలానే సీరియల్ నెంబర్ 28 చూడండి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది। ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు। సీరియల్ నెంబర్ 29 చూడండి, ప్రాజెక్ట్ అసోసియేట్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది। క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ నుండి 2 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు। అలానే సీరియల్ నెంబర్ 30 చూడండి, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 విభాగంలో 1 వేకెన్సీ ఉంది। క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బిఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు। ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమ అవసరం లేదు। అలానే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ 33 విభాగంలో ప్రాజెక్ట్ అసోసియేట్ 1 విభాగంలో జాబ్ కి అప్లై చేయాలి అంటే बीई लेदा बीटेक इन ईसीई लेदा ई एंड आई लेदा एलक्ट्रॉनिक्स लेदा इंस्ट्रुमेंटेशन विभाग में कंप्लीट చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు। అలానే సీరియల్ నెంబర్ 36 చూడండి, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది। అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడు నేను చెప్పిన జాబ్స్ కు వచ్చేసి నార్మల్ క్వాలిఫికేషన్స్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు। మిగతా జాబ్స్ కు వచ్చేసి ఎంటెక్ ఎంఎస్సి అలా అడగడం జరిగింది। మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। ఈ జాబ్స్ సంబంధించి సాలరీ క్లియర్ గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్। సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ విభాగంలో జాబ్స్ కు వచ్చేసి 18000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది। అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 సంవత్సరాలు మించకూడదని క్లియర్ గా ఇచ్చారు। ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో వచ్చేసి 20000 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది। 50 సంవత్సరాలు మించకూడదు। అలానే ప్రాజెక్ట్ అసోసియేట్ 1 విభాగంలో వచ్చేసి 25000 నుంచి 31000 మధ్య సాలరీ ఉంటుంది। 35 సంవత్సరాలు మించకూడదని క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్। మీ క్వాలిఫికేషన్ సాలరీస్ అన్ని చూసుకోవచ్చు। అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పర్సన్ విత్ డిసబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ కు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది। ఆన్లైన్లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ వచ్చేసి www.ngri.org.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయవలసి ఉంటుంది। అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 16వ తేదీ 9వ నెల 2020 ఉదయం 10 గంటల నుంచి అప్లై చేసుకోవచ్చు। లాస్ట్ డేట్ వచ్చేసి 25వ తేదీ 9వ నెల 2020 సాయంత్రం 6 గంటలలోపు అప్లై చేసుకోవచ్చు। ఇలా అప్లై చేసిన అప్లికేషన్స్ మొత్తాన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది। షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ కి వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఇది నోటిఫికేషన్ గురించి। ఈ PDF ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే నీట్ గా చూసుకొని ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చూసుకొని మీకు ఏ జాబ్ సెట్ అవుతుందో చూసుకొని అప్లై చేసుకోవచ్చు। ఈ జాబ్స్ అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు। ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో జాబ్స్ కు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో జాబ్స్ కు వచ్చేసి జూన్ 2021 వరకు జాబ్ ఉంటుందని ఇవ్వడం జరిగింది। అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో జాబ్ కు వచ్చేసి జనవరి 2022 వరకు జాబ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు। ఇవన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్। మీ క్వాలిఫికేషన్ చూసుకొని మీకు జాబ్ అవసరం ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇది నోటిఫికేషన్ గురించి। ఈ PDF ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోవచ్చు। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।